హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. పార్లమెంటరీ సెక్రటరీలను నియమించాలనుకుంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని సూచించింది. హైకోర్టు తీర్పుపై లాయర్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ సెక్రటరీని రద్దు చేస్తూ ఈరోజు తీర్పునిచ్చింది. ప్రస్తుతం మనతో పాటు రేవంత్ రెడ్డి గారి తరఫున వాదించినటువంటి న్యాయవాది ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? ఆరుగురు సెక్రటరీలు ఈ పార్లమెంటరీ సెక్రటరీస్ అనే వాళ్ళని దాదాపు జీవో 173 కింద అపాయింట్ చేయడం జరిగింది. దాన్ని క్వశ్చన్ చేస్తూ నేను రేవంత్ రెడ్డి గారి తరఫున అపీర్ అయ్యాను. దాంట్లో నా వాదన ఏంటంటే, ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 164(1)(a) కింద మనకి ఒక క్యాబినెట్ స్ట్రెంగ్త్ 15% మించుకోకుండా ఉండాలి టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్లోంచి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో పాటు 18 మంది మంత్రులు ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు ఈ ఆరుగురిని దొడ్డిదారిన తీసుకొచ్చి అన్కాన్స్టిట్యూషనల్గా వీళ్ళ ఆరుగురికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఇచ్చి, వాళ్ళకి బంగళాలు ఇచ్చి, కార్లు ఇచ్చి, పర్క్స్ అమెండ్మెంట్స్ అన్నీ ఇస్తున్నారు. ఇంతేకాకుండా ఓతు గవర్నర్ చార్జ్ చేయించాలి. ఇక్కడ ఎవరు ఓతు కూడా చేయట్లేదు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ చేతికి వెళ్తాయి. అది గవర్నర్కి మంత్రివర్గం ఎయిడ్ చేస్తుంది. అటువంటి దాంట్లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈరోజు ప్రధానంగా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వం తీసుకున్నటువంటి మొండివేగర నిరసన, లేదంటే భవిష్యత్తులో కూడా వీరు ఆరుగురిని నియమించే అవకాశం ఇంకా లేదని చెప్పవచ్చు? ఈ ప్రస్తుతానికి ఇంకా ఎవరిని అపాయింట్ చేసే అధికారం అవకాశం లేదు. ఈ యాక్ట్ చాలా తప్పుగా ఉందని కోర్టు కూడా బయలించి చెప్పడం జరిగింది. పేపర్లో అబ్జర్వ్ చేశారా జడ్జిమెంట్లో తెలియదు, కానీ అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకని ఈ ఆరుగురు వాళ్ళతో వాళ్ళని దాదాపుగా వాళ్ళ అపాయింట్మెంట్లు పోతాయి. కొత్త వాళ్ళని కనుక మీరు అపాయింట్ చేయాలి అంటే కోర్టుకు వచ్చి కోర్టు పర్మిషన్తో మాత్రమే చేసుకోవాలి, ఈ యాక్ట్ కింద చేసేట్లయితే అని చెప్పడం జరిగింది. దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే మేము సర్దుకుంటాము, వాళ్ళని మార్చుకుంటాము అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. అది కుదరదు, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిందని కోర్టు వారు చెప్పడం జరిగింది. చివరిగా చెప్పండి సార్, వీళ్ళు ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా దీనిపై? ఈ కోర్టులోనే వికెట్ స్టే వేసుకోవచ్చు, మెయిన్ రిట్ పిటిషన్ మీద కౌంటర్ కూడా వేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ సెక్రటరీ అనేటువంటి నియమకాలను చెల్లవని కూడా కోర్టు ఈరోజు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎవరినైనా సరే నియమించుకోవాలనుకున్నా సరే కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా కోర్టుకు ముందుగా తెలియజేసిన తర్వాతనే వారందరినీ కూడా నియమించుకోవాలని, భవిష్యత్తులో కూడా తీసుకునే అవకాశం ఉంటే దాన్ని పూర్తిగా కోర్టుకి తెలియజేసి వారిని ఏ నియమాల ప్రకారంగా తీసుకున్నారనేది కూడా స్పష్టంగా తెలియజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో ప్రసాద్, 99 టీవీ, హైదరాబాద్.